పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైకాపాలో విభేదాలు బయటపడ్డాయి పిడుగురాళ్ల జడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకట కోటయ్య తన పదవికి రాజీనామా చేశారు గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ ఏవోకు రాజీనామా పత్రం అందజేశారు వెంకట కోటయ్య ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు తాను ఎమ్మెల్యే రేసులో ఉన్నానని ఇటీవల జంగా కృష్ణమూర్తి ప్రకటించారు దీంతో గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో ఎమ్మెల్సీ కృష్ణమూర్తికి విభేదాలు తలెత్తాయి ఈ క్రమంలో జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న కృష్ణమూర్తి కుమారుడు వెంకట రాజీనామా చేయడంతో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి వైకాపా ఆవిర్భావం కంటే ముందు నుంచే తన తండ్రి కృష్ణమూర్తి జగన్ తో ఉన్నారని వెంకటకోటయ్య చెప్పారు పార్టీ కోసం పనిచేసినా టికెట్పై స్పష్టత ఇవ్వలేదన్నారు మా నాన్నగారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు పార్టీ వ్యవస్థాపనలో ఒకళ్ళు ఈరోజు ఎమ్మెల్యేగా కాశీ మహేశ్వరెడ్డి గారు ఉన్నారంటే మా నాన్న చేసిన త్యాగం వల్లే ఆ రోజు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు నేను సీఎం కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నారు దానికి బదులుగా మా నాన్నగారు అన్నారు మీరు సీఎం అయితే చాలు నాకేం అక్కర్లేదంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏమన్నా నేను గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పారు దాని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ రాజీనామాని చేస్తున్నాను నేను కూడా పనిచేసే టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి నాకు కూడా అర్హత ఉంది కాబట్టి నేను టికెట్ ఇస్తే బాగుంటే నేను కూడా పోటీ చేస్తాను అన్నారు అని అన్నారు కానీ మహేష్ రెడ్డి గారు తీసేయమని చెప్పేసి కానీ ఈ రవాలు ఎక్కువనే అని మాట్లాడలేదు